ఢిల్లీలో ఎన్డీఏ కూటమి నేతల సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో జరుగుతున్న మీటింగ్ కు బీజేపీ మిత్రపక్ష నేతలు హాజరయ్యారు. సమావేశం తర్వాత ఎన్డీఏ నేతలు రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రాష్ట్రపతిని కలిసి లేఖ సమర్పించారు ప్రధాని. ఢిల్లీలో ఎన్డీఏ కూటమి నేతల సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో జరుగుతున్న మీటింగ్ కు బీజేపీ మిత్రపక్ష నేతలు హాజరయ్యారు. సమావేశం తర్వాత ఎన్డీఏ నేతలు రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రాష్ట్రపతిని కలిసి లేఖ సమర్పించారు ప్రధాని. ఢిల్లీలో ఎన్డీఏ కూటమి నేతల సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో జరుగుతున్న మీటింగ్ కు బీజేపీ మిత్రపక్ష నేతలు హాజరయ్యారు. సమావేశం తర్వాత ఎన్డీఏ నేతలు రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రాష్ట్రపతిని కలిసి లేఖ సమర్పించారు ప్రధాని. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఎన్డీఏ కూటమి మీటింగ్ అప్డేట్స్ ఏంటి? అపర్ణ, సుమారు 4 గంటలకు ఈ భేటీ ప్రారంభమైంది. ఎన్డీఏకి సంబంధించిన మిత్రపక్షాల నేతలు ప్రధాని నివాసంలో సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్తో పాటు జేడీయూ సంబంధించి నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్, అనుప్రియ పాటల్, ఏక్నాథ్ షిండే, జితన్ రామ్ మాంజీ, జయన్ చౌదరిలు ఈ భేటీలో పాల్గొన్నట్టుగా సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన సుదీర్ఘంగా చర్చ అనేది కూడా నడుస్తూ ఉంది. అయితే ప్రధాని ఎవరు, ప్రధానికి సంబంధించినటువంటి అంశంలో మోడీనే కొనసాగుతారా లేకపోతే మోడీ స్థానంలో వేరేవరన్నా అనే చర్చ అనేది సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. బట్ మోడీనే మరొకసారి ప్రమాణ స్వీకారం చేస్తారు, దానికి సంబంధించి ఎన్డీఏ మిత్రపక్షాలకు సంబంధించిన మద్దతు అనేది కూడా కూడగడుతున్నారు. దానిలో భాగంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు అమిత్ షా కావచ్చు, జేపీ నడ్డా వీరు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఈ భేటీ తర్వాత ప్రధానికి సంబంధించినటువంటి అంశంపైన క్లారిటీ అనేది కూడా రాబోతా ఉంది. అయితే ప్రధానిగా నరేంద్ర మోడీనే 3వ సారి ప్రమాణ స్వీకారం చేస్తారు. 8వ తారీఖున అందుకు సంబంధించిన ఏర్పాట్లు అనేది కూడా చేసుకుంటున్నారు. 8వ తారీఖు సాయంత్రంన ప్రధానితో పాటు కొంతమంది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా సమాచారం అంతా ఉంది. అయితే ఈసారి ఏర్పడేటువంటి ప్రభుత్వంలో ఎన్డీఏ మిత్రపక్షాలకు సంబంధించిన పార్టీల ప్రాబల్యం అనేది కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కింగ్ మేకర్స్ గా 2 పార్టీలకు సంబంధించిన కీలక నేతలు వ్యవహరించబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జేడీయూ అధినేత నితీష్ కుమార్, ఈ ఇద్దరు కూడా కీలక రోల్ అనేది కూడా పోషించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నారు. బీజేపీకి గతంలో వచ్చినట్టుగా అబ్సల్యూట్ మ్యాజిక్ ఫిగర్ దాటి ఈసారి ఎంపీ సీట్లు అయితే రాలేదు. కేవలం 240 సీట్లు మాత్రమే బీజేపీ సొంతంగా గెలుచుకుంది. దీంతో ఎన్డీఏ మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీల మద్దతుతోటే ప్రభుత్వం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 2 పార్టీల నేతలు ఇప్పుడు క్రూషియల్ రోల్ అనేది కూడా ప్లే చేయబోతున్నారు. ఎందుకంటే ఈ 2 పార్టీలకు కొంత ఎక్కువ సీట్లు ఉన్నాయి. బీజేపీ తర్వాత ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీల్లో అత్యధిక సీట్లు ఉన్నాయి ఈ 2 పార్టీలకు మాత్రమే. ఈ 2తో పాటు శివసేనకు సంబంధించి ఏక్నాథ్ షిండే వర్గానికి కూడా సుమారు 6 సీట్లు అక్కడ మహారాష్ట్రలో గెలుచుకుంది. ఈ 3 పార్టీలు క్రూషియల్ రోల్ అనేది కూడా ప్లే చేయబోతున్నాయి. కాబట్టి ఈ భేటీలోనే ప్రధానికి సంబంధించినటువంటి అంశంపైన మోడీని లోక్సభ ఇటు ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకునే అంశంపైన ఒక పూర్తి స్థాయి క్లారిటీ అనేది కూడా రాబోతా ఉంది. దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించి ఏర్పాటులో ఈ 3 పార్టీల రోల్ ఏ విధంగా ఉండబోతుంది, వారికి సంబంధించినటువంటి అంశాలను బీజేపీ నేతల ముందు పెట్టి వాటిని కూడా సార్ట్అవుట్ చేసుకునేటువంటి దిశగా చర్చలు అయితే జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరొకసారి 7వ తారీఖున బీజేపీ పక్ష సమావేశం, అలాగే ఎన్డీఏ పక్ష సమావేశం, 2 సమావేశాలని నిర్వహించి అదే రోజు రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మద్దతుకు సంబంధించినటువంటి లేఖలు రాష్ట్రపతికి సమర్పించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ నెక్స్ట్ డేనే 8వ తారీఖున 3వ సారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసేందుకు చేస్తారు అనేది బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. గతంలో మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసింది 6వ తారీఖు 2014లో మొదటిసారి ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 30వ తారీఖు 2019లో 2వ సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు 3వ సారి జూన్ 8వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసేందుకోసమైనటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఈ ఎన్డీఏ భేటీకి సంబంధించి చాలా క్రూషియల్గా మిత్రపక్షాల మద్దతుకు సంబంధించే ప్రధానంగా చర్చ అనేది కూడా నడుస్తుంది. ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలను సంప్రదించేందుకు ఇండియా కూటమి నేతలు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
వారు సాయంత్రం భేటీ నిర్వహిస్తున్నారు. 6 గంటలకు ఆ భేటీ ఉంటుంది. ఆ భేటీ తర్వాత ఈ గతంలో జేడీయు ఇండియా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర అనేది కూడా పోషించింది. నితీష్ కుమార్ అందులో కీ రోల్ అనేది కూడా పోషించారు. చంద్రబాబు నాయుడు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేశారు. అయితే ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు, గతంలో బీజేపీ పార్టీ ఇద్దరు నేతలను కూడా హరాస్ చేశారు, వారికి సంబంధించినటువంటి వేధించారు, అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారు. ఈ అన్ని అంశాలను కూడా గుర్తు తెచ్చుకొని ఇండియా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలతో కలిసి రావాలి అనేటువంటి పిలుపులు కూడా ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు చేస్తున్నారు. కానీ బీజేపీకి సంబంధించినటువంటి ఇండియా కూటమిలోనే ఈ ఇద్దరు నేతలు కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇద్దరు మద్దతు తెలిపినట్టుగా సమాచారం ఉంది. దాంతోపాటు ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా ప్రమాణ స్వీకారం 9వ తారీఖున చంద్రబాబు నాయుడు ఏపీలో చేయబోతున్నారు. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా కూడా ప్రధానిని ఆహ్వానించినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇండియా కూటమి భేటీ తర్వాత అయితే ఇదే రోజు కూడా రాష్ట్రపతిని కలిసేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. భేటీ ముగిసిన తర్వాత ఈ రోజు రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా మద్దతు లేఖలను సమర్పించి కోరతారా, లేకపోతే 7వ తారీఖున బీజేపీ పక్ష సమావేశంతో పాటు ఎన్డీఏ పక్ష సమావేశం నిర్వహించిన తర్వాత ఆ రోజు రాష్ట్రపతిని కలుస్తారా అనే దానిపైన స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది. ఇప్పటికే ప్రధానిగా నరేంద్ర మోడీ రిజిగ్నేషన్ ఇచ్చారు. ఉదయం కేబినెట్ చివరి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ కేబినెట్లోనే రాజీనామాకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడంతో పాటు రాష్ట్రపతిని కలిసి రాజీనామాకు సంబంధించిన లేఖనంది ఇవ్వడము, దాన్ని రాష్ట్రపతి ఆమోదించడము, ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలంటూ కూడా ప్రధానిని కోరడం అన్ని కూడా జరిగిపోయాయి. ఇక ప్రధాని రాష్ట్రపతిని కలిసేటువంటి అంశం పైన ఈ ఎన్డీఏ భేటీ తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయి స్పష్టత వస్తుంది. దాంతోపాటు కేబినెట్లో ప్రధానిగా నరేంద్ర మోడీతో పాటు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే దానిపైన ఈ భేటీ తర్వాత పూర్తి స్థాయి క్లారిటీ రాబోతోంది. అపర్ణ.